गुड मॉर्निंग ऑल फ्रेंड्स मित्रुलंदरिकी नमस्कारम फ्रेंड्स अंदरिकी गुड मॉर्निंग पेद्दलंदरिकी नमस्कारम हाय फ्रेंड्स విద్యార్థులు ఎలా చదవాలి జ్ఞాపక శక్తి ఉండట్లేదని ప్రతి తల్లిదండ్రులు ఫోన్స్ చేస్తున్నారు. జ్ఞాపక శక్తికి వినాయకుడు మంత్రం చదివితే చాలా మంచిది. ఘం ఘం గణపతియే నమః, ఘం ఘం గణపతియే నమః, ఘం ఘం గణపతియే నమః రోజుకి 108 సార్లు అనుకోవాలి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి శ్లోకాన్ని రోజుకి 11 సార్లు చదవాలి. ఆ శ్లోకం నేను ఏ విధంగా చదువుతానో అదే రీతిగా చదివితే మీకు జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది. మా పిల్లలు అసలు చదవట్లేదు. మాస్టర్ త్రిమూర్తిరాజు మాస్టర్, మీరు విశ్వ హిందూ పరిషత్తులో తిరుగుతున్నారు కదా, మీరు జ్ఞాపక శక్తి మెరుగవడానికి ఒక మంత్రాన్ని చెప్పండి అని చాలా పేరెంట్స్ మీటింగ్స్కి అది వెళ్తుంటే వచ్చి అడుగుతున్నారు. ఘం ఘం గణపతియే నమః, ఘం ఘం గణపతియే నమః, ఘం ఘం గణపతియే నమః 108 సార్లు పఠించుకోమనండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం శ్లోకాన్ని పూర్తిగా చదువుకోవాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకార్యేషు సర్వదా మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం. గణేష్ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం అది. ఆ శ్లోకాన్ని పఠిస్తే చాలా చక్కగా చదువు వస్తుంది. జీకే గురించి చాలా బాగా చెప్పారు మాస్టర్. జీకే వీడియో మాకు చాలా బాగా నచ్చింది. పిల్లల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హౌ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అని ఫోన్ కాల్స్ వస్తుంటే నేను ఏ విధంగా చదవాలని నేను విద్యార్థులకు అర్థమయ్యేలాగా నేను చెప్పినాను. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలంటే జీకే మీద చాలా పొట్టు పట్టాలి. ఉదాహరణకి 10 గంటలకి మనం గ్రంథాలయంలోకి వెళితే 10 to 7 o'clock వరకు కూడా ఏకదాటిగా చదవాలి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే జీకే రావడానికి విజేత కాంపిటీషన్స్, విక్టరీ పబ్లికేషన్స్, విజిఎస్ పబ్లికేషన్స్, విక్రమ్ పబ్లికేషన్స్తో చాలా బాగా ఉపయోగపడతాయి. రాష్ట్రాల రాజధానుల గురించి చాలా బాగా చెప్పారు మాస్టర్ అని చాలామంది మెసేజ్లు వస్తున్నాయి. వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. చాలా విద్యార్థులందరికీ కూడా చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు ఆ వీడియో. ఆ వీడియోని మీరు చదవడానికి సోషల్ ఒకవైపు ఉపయోగపడుతుంది, జీకే 2 సబ్జెక్టులు కవర్ అయిపోతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సికి చదివిన సబ్జెక్ట్ అంతాను, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, ఐబిపిఎస్కి, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్కి బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్ అంతా. కంటెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది మాస్టరు. మీరు ఈ వీడియో ఒక 20 నిమిషాలు అలాగ రోజుకు 4 వీడియోలు మీరు పంపించాలి మాస్టర్ గారు. మీరు పెట్టే వీడియోలు మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించడానికి బాగా ఉపయోగపడుతున్నాయని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీరందరూ నా వీడియోలను ఆదరిస్తున్నందుకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలను తెలియపరుస్తున్నాను. ట్విన్స్ వీడియోస్ దారి తెలియక, దారి దొరక్క, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి మధురపూడి ఎయిర్పోర్ట్ నుంచి దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది అనేది లేకుండా బోర్డ్స్ ఫ్లెక్సీస్ అన్నీ ఏర్పాటు చేసాం. రంగంపేటలో ఫ్లెక్సీ పెట్టాం, నరేంద్రపురంలో, రాజానగరంలో ప్రతి చోట కూడా ఫ్లెక్సీ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ అయితే రాజమండ్రికి లేదు, నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ ఉంది. 2Z2 ఇండిగో ఫ్లైట్స్ తిరుగుతున్నాయి. మీకు ప్రతి 1/2 hour కూడా ఫ్లైట్ దొరుకుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ గురించి, ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అయితే రాజమండ్రికి లేదు, నేషనల్ ఎయిర్ కనెక్టివిటీ అయితే ఉన్నది. మీకు సులభంగా రావడానికి, ఇంకా మీకు సులభమైన దారి దొరకడానికి, మీకు సులభంగా అర్థమయ్యేటట్లు వీడియో ఇంకొక 4 వీడియోలు ప్రతి ఒక్కరికి పేపర్స్లో మార్గనిర్దేశకత్వం నేను చూపిస్తాను. ఇంకొక 4 వీడియోలు మీకు పంపిస్తాను. మీరు పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతాయి. ఒక వీడియో 2 వీడియోలు చూస్తే మీకు దారి దొరకదు. నేను ఒక 4 వీడియోలు పూర్తిగా మీకు అర్థమయ్యే రీతిలో నేను మీకు పంపిస్తాను. మొదటి నుంచి ఒక సెకండ్ నుంచి చివరికి వరకు పూర్తిగా చూస్తేనే మీకు దారి దొరుకుతుంది. దారి చాలామందికి దొరకదు.
కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్ గురించి అలాగే ట్విన్స్ వీడియో గురించి పిల్లలకి జ్ఞాపకశక్తి అసలు ఉండట్లేదని పేరెంట్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. పేరెంట్స్ నుంచి మీరు ఇది పడద్దు. గమ్ గమ్ గణపతియే నమః, గమ్ గమ్ గణపతియే నమః, గమ్ గమ్ గణపతియే నమః. శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం పొద్దున్నే పరగొడుపున రెండు సాంబరణగృత్తులతోటి, శనివారమైతే నల్లగృత్తులతోటి సాంబరణగృత్తులతోటి విద్యార్థి చేత పూజ చేయించండి. తెల్లని పుష్పాలంటే సరస్వతీదేవి చాలా ఇష్టం. తెల్లని పుష్పాలతో సరస్వతీమాతకు పూజ చేయించండి. సరస్వతి కంటే ముందు వినాయకుడికి పూజ చేయించండి. వినాయకుడికి 10 నిమిషాలు అయిన తర్వాత సరస్వతికి చేయించండి. సరస్వతి అయిన తర్వాత లక్ష్మికి చేయించండి. వినాయకుడు సరస్వతి లక్ష్మీదేవి ఉన్న ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. అది మనల్ని ఆపదల నుంచి కాపాడుతుంది, మన ఆపదలను గట్టెక్కిస్తుంది. విఘ్నేష్ చవితి భాద్రపద మాసంలో వచ్చే విఘ్నేష్ చవితి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అన్ని రకాల పత్రులు మనం పూజ చేస్తే సరస్వతి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. గణేష్ని దీవెనలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. లక్ష్మీదేవి కంటే సరస్వతీదేవి చాలా గొప్పది. సరస్వతీదేవి లక్ష్మీదేవి పోటీ పెడితే పందెం పెట్టుకుంటే సరస్వతీదేవి నగ్గింది. లక్ష్మీదేవి అందరికీ ఉంటుంది డబ్బు. ఈ రోజుల్లో డబ్బుకు లోటు లేని వాళ్ళు ఎవరూ లేరు. ధనలక్ష్మి ప్రతి ఇంట ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బుకు లోటు లేని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. డబ్బుకు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. ప్రతి ఇంట కూడా పనులు ఉంటున్నాయి. జాబ్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి లక్ష్మీ సరస్వతీదేవిని ఆరాధిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు ఉంటుంది. సరస్వతీదేవిని ఆరాధించేటప్పుడు ముందు విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థించి గమ్ గమ్ గణపతియే నమః, గమ్ గమ్ గణపతియే నమః, గమ్ గమ్ గణపతియే నమః, గమ్ గమ్ గణపతియే నమః అని రోజు 108 సార్లు ఉదయాన్నే ఉమ్ము ముంగకుండా పిల్లల చేత ప్రార్థన చేయించండి. మీ ఇంట సరస్వతీదేవి సిరులు పంట పండా ఉండకపోతే నాకు వెంటనే ఫోన్ కాల్ చేసి అడగండి. మందబుద్ధి మైండ్కి జ్ఞాపకశక్తి లేనిదంటూ ఉండదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఫెసిలిటీ వల్ల పిల్లల్లో ఎడ్యుకేషన్ మీద మక్కువ తగ్గుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ బోధన నేర్చుకోవడం అనేది మన భవిష్యత్తులో అది ఇంపార్టెంట్ కాదు. ఆన్లైన్ బోధన కంటే మనం చదువుకున్న విద్యాబోధనే మనకి చక్కని ఫలితాన్ని ఇస్తుంది. మనం చదువుకున్న విద్యాబోధన వల్ల మనకి చక్కగా చదువు వంట పడుతుంది. సరస్వతీదేవి మనకి కటాక్షం ఎప్పుడు ఉంటుంది. మనకి మనస్ఫూర్తిగా చదువు మీద మక్కువ ఏర్పడుతుంది. సరస్వతీదేవి రావడానికి మనకి గణేష్ ప్రార్థన ఇంపార్టెంట్గా చేయాలి. గణేష్ ప్రార్థన చేసిన తర్వాత సరస్వతి శ్లోకాన్ని చదువుకోండి. సరస్వతి శ్లోకం గణేషుడు ఉంటే లక్ష్మీదేవి ఇప్పుడు సిరులు పంట పండుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవడానికి పిల్లలకి ఒక యాపకం, మొక్కలకు నీళ్లు పోయించడం, అలాగే బూట్లు పాలిష్ చేయించడం, అలాగే ఎవ్రీ సండే క్లోత్స్ వాషింగ్ చేయించడం, ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఇంట్లోను బూజులు దులిపించడం, పిల్లల చేత చిన్న చిన్న పనులు, వాళ్ళకి ప్లేవే మెథడ్ ద్వారా చిన్న చిన్న కృత్యాలు నేర్పించడం, ఆ విధంగా అలవాటు చేస్తే జ్ఞాపశక్తి ఇంకా బాగా మెరుగుతుంది. జ్ఞాపశక్తి గురించి పేరెంట్స్, మా అబ్బాయికి జ్ఞాపశక్తి ఉండట్లేదు సార్, మీరు జ్ఞాపకశక్తికి సంబంధించిన మీరు వీడియోలు చెయ్యాలి, పిల్లలకు సులభంగా అర్థమయ్యేటట్లు గేయాలు, చిన్న చిన్న అభినయ గేయాలు, పాటల ద్వారా విద్యాబోధన, ఈ విధమైన పాటలు మీరు పిల్లలకి చక్కగా వంట పెట్టే విధంగా మీరు నేర్పించాలి సారని ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారు. ఆ పాటలు ఎలా పాడాలి, అభినయ గేయాలు ఏ విధంగా మీరు పాడితే మీకు బుర్రకి బాగా మైండ్కి బాగా మీకు ఫీడ్ అవుతుంది. జీకే ఉందంటే జనరల్ నాలెడ్జ్, జీకే ఈజ్ వాషన్, జీకే దానికి అంతం అనేది లేదు, ఇన్ఫినిటు. జనరల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇన్ఫినిటు, దాని అనంతం, దానికి సముద్రానికన్నా కడ చూడొచ్చు కానీ దానికి అంతం అనేది లేదు.
ఈ రోజున చదివిన జీకే రేపొద్దన గుర్తుండదు, ఈ రోజున చదివిన జనరల్ నాలెడ్జ్ రేపొద్దన గుర్తుండవు. రాష్ట్రాల రాజధానుల గురించి చెప్పాను, ఏ రాష్ట్రాలు ఏ రాష్ట్రం నుంచి విడిపోని, ఏ దేశాలు ఏ దేశాల నుంచి విడిపోని ప్రపంచంలో సభ్యత్వం, ఐకాసంతలో సభ్యత్వం పొందిన దేశాలన్నీ, సభ్యత్వం లేని దేశాలు ఎన్ని, ఐక్యరాజ్యసమితి విమాన ప్రథమంలో మరణించిన వారు ఎంతమంది, ఐక్యరాజ్యసమితిలో చేస్తూ పదవి చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతమంది, ఇవన్నీ కూడా మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో నేను చెప్పినాను. విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా ఫాలో అవుతున్నారు, టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా చాలా చక్కగా చూస్తున్నారు. మ్యాథ్స్ గురించి నేను ఇదివరకు అయితే ఇంటర్మీడియట్ మ్యాథ్స్, టెన్త్ క్లాస్ మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేవాడిని, కొన్ని కారణాల వల్ల నేను చెప్పలేకపోతున్నాను. ఆన్లైన్ ద్వారా నేను వీడియోస్ పంపిస్తున్నాను, తల్లిదండ్రులందరూ కూడా ఈ వీడియోస్ చూసి జ్ఞాపశక్తి గురించి వినాయకుడిని ప్రార్థించండి. సర్వే జనాం సుఖినో భవంతు. ఈ వీడియోని మొదటి నుంచి చివరిదాకా చూడాలని మనస్ఫూర్తిగా అందరికీ సరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనాం సుఖినో భవంతు.